మన తెలుగులో కొన్ని మూవీస్ అనౌన్స్ చేసి ఇంకా ప్రాపర్ గా సెట్ పై కూడా పోని కొన్ని మూవీస్ పై జనాలు చాలా హైప్డ్ గా ఉన్నారు. మరి ఆ మూవీస్ ఏంటి, జనాలు ఎందుకంత హైప్డ్ గా ఉన్నారు, ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక లేట్ ఎందుకు, వీడియో మొదలెడదాం. RC-17 సుకుమార్ గారికి ఇటు రామ్ చరణ్ గారికి కెరియర్ వైజ్ ఇద్దరికి టర్నింగ్ పాయింట్ అంటే అది రంగస్థలం. ఈ మూవీ రిలీజ్ కాకముందు వరకు చరణ్ అన్న యాక్టింగ్ ని చాలా మంది క్రిటిసైజ్ చేశారు, కానీ రంగస్థలం రిలీజ్ అయ్యాక అప్పుడున్న సిచ్యువేషన్ ని కంప్లీట్ గా చేంజ్ చేసింది. అండ్ సుకుమార్ ఒక మాస్ ఫిలిం తీస్తే ఎలా ఉంటుందో రంగస్థలంతో చూపించారు. తర్వాత కట్ చేస్తే 3RR తో రామ్ చరణ్ గారు గ్లోబల్ వైడ్ గా రీచ్ తెచ్చుకోవడం, ఇటు సుకుమార్ గారేమో పుష్పతో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకొని మళ్ళీ వీళ్ళిద్దరు ఇంకో సినిమా చేస్తున్నారని అనౌన్స్మెంట్ ఇచ్చి ఆ మూవీ పై ఎక్సైట్మెంట్ ని ఆడియన్స్ లో క్రియేట్ చేశారు. అండ్ ఈ సినిమా ఇంట్రో సీన్ ని RRR షూటింగ్ టైమ్ లోనే షూట్ చేశారు. ఈ ఇంట్రో సీన్ గురించి రాజమౌళి గారు చెప్తూ వన్ ఆఫ్ ది హార్ట్ హిట్టింగ్ ఇంట్రో అవుతుందని చెప్పారు. RRR లోని రామ్ చరణ్ ఇంట్రోకే చొక్కాలు చింపేసుకున్నారు, మరి దీనికి మించి ఉంటుందని రాజమౌళి గారే చెప్పారు. ఇలాంటి ఇంకెన్నో రీజన్స్ RC-17 పై హైప్ ని పెంచుతూ ఉన్నాయి. నెక్స్ట్ NTR-31 ప్రశాంత్ లీల్ KGF 1 & 2 తో తన డాట్ టోన్ మేకింగ్ అండ్ ఎలివేషన్స్ తో ఇండియా మొత్తం తన వైపు చూసేలా చేసుకుని తరువాత ఆకలితో ఉన్న రెబల్ ఫ్యాన్స్ కి ఎలివేషన్స్ విందు పెట్టి ప్రభాస్ అన్నకి మంచి కంబ్యాక్ ఇచ్చాడు. అలాంటి ప్రశాంత్ లీల్ తన నెక్స్ట్ మూవీ తన ఫేవరెట్ హీరో NTR అన్నతో చేస్తున్నాడని అనౌన్స్మెంట్ వచ్చాక ఆ మూవీ పై హైప్ ఎక్కడికో వెళ్ళిపోయింది. దీనికి తోడు 3RR తర్వాత తారక్ ఖాన్ కి గ్లోబల్ వైడ్ గా రీచ్ ఉండటం ఈ మూవీ ప్రశాంత్ రీల్ ప్రివియస్ ఫిలిమ్స్ లా కాకుండా డిఫరెంట్ గా ఉంటుందని అండ్ అలానే 18+ కంట్రీస్ లో షూటింగ్ ఉంటుందని చెప్పడం, ఇవన్నీ కూడా NTR నీల్ మూవీ పై బాగా హైప్ పెంచేసింది. అండ్ మేకర్స్ రిలీజ్ డేట్ ని కూడా లాక్ చేసుకున్నారు, 9th January 2026. నెక్స్ట్ స్పిరిట్. అర్జున్ రెడ్డి చూసాక సందీప్ రెడ్డి వంగాని వన్ టైం వండర్ అన్న ప్రతి ఒక్కరికి తను రా ఫిల్మ్ మేకర్ అని యానిమల్ తో మళ్ళీ ప్రూవ్ చేసుకుని తన మేకింగ్ స్టైల్ ఎలా ఉంటుందో ఇండియా మొత్తం మళ్ళీ తెలిసేలా చేశాడు. ఈ రేంజ్ యుఫోరియా తర్వాత సందీప్ నెక్స్ట్ చేయబోయే మూవీ స్పిరిట్, అది కూడా ప్రభాస్ అన్నతో, అందులోనూ ల్యాండ్ మార్క్ ఫిలిం, దీనికి తోడు పోలీస్ క్యారెక్టర్. ఇంకా హైప్ అన్న పదం దీని ముందు చాలా చిన్నదైపోతుంది. ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్ అన్నకి సలార్ ముందు వరకు తన రేంజ్ హిట్ పడలేదు. సలార్ మూవీ మంచి హిట్ అయినా కానీ ఎందుకో మరి ఫ్యాన్స్ అంతలా సాటిస్ఫై కాలేదు. ఆ తర్వాత వచ్చిన కల్కి మాత్రం ఫ్యాన్స్ నుండి జనరల్ ఆడియన్స్ వరకు అందరినీ సాటిస్ఫై చేసి అసలు ప్రభాస్ క్రౌడ్ పుల్ అంటే ఎలా ఉంటుందో అందరికి మళ్ళీ చూపించింది. అసలు ఈ రేంజ్ ఇట్టు కొట్టాక ప్రభాస్ గారి ఫ్యాన్స్ నుండి జనరల్ ఆడియన్స్ వరకు అందరి కళ్ళు స్పిరిట్ మీదే ఉన్నాయి. అండ్ సందీప్ రెడ్డి వంగ ముందు చేసిన యానిమల్ మూవీ కూడా స్పిరిట్ మూవీ పై హైప్ ని భారీగా పెంచేసింది. అసలు అంత వైలెంట్ ఫిలిం తీగల సందీప్ వంగ ప్రభాస్ లాంటి మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న యాక్టర్ ని స్క్రీన్ మీద ఎలా ప్రెజెంట్ చేస్తాడు అనే క్యూరియాసిటీ అయితే అందరిలో ఉంది. మన అందరికీ తెలిసినట్టే స్పిరిట్ స్టోరీ ఒక సిన్సియర్ కాప్ చుట్టూ రివాల్వ్ అవుతుందని. అండ్ ప్రభాస్ లాంటి కట్అవుట్ కి పోలీస్ యూనిఫామ్ అంటే పర్ఫెక్ట్ మ్యాచ్ అసలు. ఇంక సందీప్ వంగ తన స్టైల్లో ఏదో ఒక డిఫరెంట్ మేక్ ఓవర్ అయితే ఖచ్చితంగా ఇస్తాడు. ఇక సందీప్ వంగ మ్యూజిక్ టేస్ట్ ఎలా ఉంటుందో యానిమల్ తో మళ్ళీ చూసాం. ఇలాంటి రెండు సూపర్ ఫోర్సెస్ కలిసి వర్క్ చేస్తున్నారనే విషయం ఒక్కటి చాలు స్పిరిట్ మూవీకి నెక్స్ట్ లెవెల్ హైప్ ఉండటానికి. ఇయర్ ఎండింగ్ కి షూటింగ్ స్టార్ట్ చేస్తామని సందీప్ అన్నారు. లెట్స్ హోప్ తొందరగానే షూటింగ్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కి లేదా పై ఇయర్ రిలీజ్ చేస్తారని ఆశిద్దాం. నెక్స్ట్ SSMB-29 రాజమౌళి గారు ఆఫ్టర్ 3RR ఆయన నెక్స్ట్ మూవీ మహేష్ బాబు తో చేస్తున్నా అని చెప్పినప్పటి నుంచి ఆ సినిమాపై హైప్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మూవీకి సంబంధించి ఏ చిన్న విషయం తెలిసినా అది మొత్తం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. దీనికి చాలానే రీజన్స్ ఉన్నాయి. అందులో మెయిన్ గా రాజమౌళి గారి క్రేజ్ ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా ఉండటం అండ్ SSMB-29 జోన్రా గ్లోబ్ ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో ఉండటం. ఈ మూవీ కోసం రాజమౌళి గారు హాలీవుడ్ లో పెద్ద టెక్నీషియన్స్ అండ్ ప్రొడక్షన్ కంపెనీస్ దగ్గరికి వెళ్లి న్యూ టెక్నాలజీస్ గురించి తెలుసుకోవడం అండ్ ఆల్సో హాలీవుడ్ డైరెక్టర్స్ ని ఆన్బోర్డ్ చేసుకునే అవకాశం ఉందని చెప్పడం, ఈ సినిమాకి మహేష్ బాబు గారి మేక్ ఓవర్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండటం, ఇలాంటి ఇంకెన్నో రీజన్స్ ఈ మూవీ పై హైప్ ని నెక్స్ట్ లెవెల్ కి పట్టుకెళ్లాయి. అసలు ఎప్పుడో 2010లోనే ఈ కాంబోలో ఒక మూవీ రావాల్సింది, కానీ కొన్ని రీజన్స్ వల్ల అప్పుడు మూవీ సెట్ కాలేదు. కానీ ఇప్పుడైతే రాజమౌళి గారు చాలా పకడ్బందీగా పెద్ద ప్లానే చేశారని ఆ సైలెన్స్ చూస్తుంటేనే తెలిసిపోతుంది. అండ్ ఈ రోజు బాబు బర్త్డే కదా, ఏదైనా అప్డేట్ ఇస్తారనుకున్నా కానీ ఏమి ఇవ్వలేదు, అదే సైలెన్స్ ని కంటిన్యూ చేశారు. మరి అన్నాళ్ళ పాటు ఇదే సైలెన్స్ ని కంటిన్యూ చేస్తారు, అప్పటి వరకు వెయిట్ చేయడమే. ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి, కానీ ప్రెజెంట్ అందరినీ బాగా ఎగ్జైట్ చేస్తున్న మూవీస్ అయితే ఇవే. మరి మీరు ఇందులో ఏ మూవీ కోసం హైప్డ్ గా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మళ్ళీ ఇలాంటి క్రేజీ వీడియోస్ తో మీ ముందుకు వస్తా, అవి మీరు మిస్ అవ్వకూడదంటే మన థాట్స్ ఆన్ సినిమా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ డ్యూడ్ ని బెల్ట్ ఇచ్చుకొని కొట్టేయండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. సరే అయితే ఉంటా మరి, బాయ్ బాయ్.